కార్యకర్తలు కూడా టీడీపీ అది ఎవరనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాలమ్మా. మా నా గట్టి నమ్మకం అయితే వీళ్ళు మొత్తం ప్లాన్ చేసుకోవడం దగ్గర నుంచి కూడా అక్కడ పోయి అటాక్ చేసి ఆ తర్వాత తగలబెట్టి, నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదే ఉంది, ఓ బస్సు తగలబెట్టైనా సరే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలనే ధోరణి ఆయన ఆ వయసులో పెళ్లైన కొత్త యుక్త వయసులో ఉన్నప్పుడు ఉందని దగ్గు ఆయన కో బ్రదర్ అంటున్న అన్నారంటే, ఆయన ప్రాబ్లం తనే క్రియేట్ చేయగలిగిన సత్తా ఆయనకుంది, ఏ టు జెడ్ వరకు తను ప్లాన్ చేస్తాడు, ఎగ్జిక్యూట్ కూడా చేయగలిగిన సామర్థ్యం కూడా ఉంది ఆయనకు. కాబట్టి అవి ఎవరు తగలబెట్టారనే తేలాల. బ్రహ్మారెడ్డి ఆఫీస్ హోమ్ గోటం ఇదే అంటే అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎందుకు అనుకుంటున్నారు, ఇన్వెస్టిగేషన్లో తేలుతుందిగా. వేరాజ్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ హోల్డో లేదా సెన్సిటివ్ ఏరియా మీదకి వాళ్ళు వచ్చి రెచ్చగొట్టి దాని మీదకి వచ్చి వాళ్ళను వెంటబడి కొట్టడం అనేది వీడియోలో కనపడుతుంది. మామూలు పొలిటికల్ సెన్సిటివ్ ఏరియాలో జనరల్ పొలిటికల్ యాక్టివిటీ బేస్ చేసుకునే మనం ఏదన్నా అధికారంలోకి రావాలనుకుంటే సెన్సిటివ్ ఏరియాస్ వాళ్ళకి ఎవరు పోరు. అట్లా పోగొడితే ఎక్కడికి పోయినా ఫ్యాక్షన్లే ఉంటాయి, ఎవరికి బలం ఉంటే వాళ్ళు చేసుకుంటూ పోతారు. సెకండ్, అధికారంలోని మాకు చెప్పుకోవడానికి ఇంత ఇది ఉన్నాయి, గడప గడప పోయి బ్రహ్మాండమైన ఆదరణ వస్తుంది. మాచర్లలో లోకల్ బాడీస్లో స్వీప్ చేసి కంప్లీట్ ఇది వచ్చేది, వన్ సైడ్ ఉంది. మాకు అజెండా అది పెట్టుకొని ఎవరి మీద మేము తీసుకోవడానికి అక్కడికి పోవాలి, ఎవరు అటాక్ చేసి దాని నుంచి మాకు వచ్చే ఫలితం ఏముంటుంది, ఎందుకు ఎవరైనా రెచ్చగొడతారు. రామకృష్ణారెడ్డి ఆ రోజు మధ్యాహ్నం ఇక్కడే ఉన్నాడు, మీటింగ్లో ఉన్నాడు, గడప గడప వచ్చి తర్వాత వెళ్ళాడు. ఈ వాజ్ నాట్ దేర్. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఏరియాకి పోయింటే మీరు ఎందుకు పోయినారని మీరు అడగచ్చు, మీరే అడగచ్చు మమ్మల్ని. ఈరోజు మీరు అడగాల్సింది టీడీపీని ఏంటంటే వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి ఎందుకు రెచ్చగొట్టి వాళ్ళ మీద అటాక్ చేసి కొట్టారు, దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వమండి, దానికి సమాధానం మేము చెప్తాం. మిగిలిన ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగింటే అవి టోటల్ వాళ్ళ స్కీమ్లో పార్ట్ కావచ్చు, వాళ్ళ కుట్రలో పార్ట్ కావచ్చు, అది ఏదనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. నేను చెప్పాను కదా వాళ్లే క్రియేట్ చేస్తారు, వాళ్ళు క్రియేట్ చేస్తారు, వాళ్ళే దానికి బ్లేమ్ చేస్తారు. దానికి ఏం సమాధానం ఇస్తాం? ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ కూడా మెన్షన్ చేసినట్టున్నారు, దే వాంట్ టు షో కేస్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేట్లు ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఎవరు బ్రహ్మారెడ్డిని ఎవరు తీసుకోమన్నారు? 7 మర్డర్ల కేసులు ఏమన్నా ఉన్న వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది? ఏం ఆశించి పెట్టారు? మీకు లేరా లీడర్లు లేరా మా చర్యలో? ఫ్యాక్షనిజం ఎట్లా రూపుమాపాలి? పాలిటిక్స్ అంటే సంథింగ్ క్లీన్గా ఉండాలి, ప్రజలకు సంబంధించిందే రాజకీయం కావాలి అని నమ్ముతున్న రోజులు నమ్ముతున్న పార్టీ మరి కాలాలు కూడా మారినాయి. అందుకే ఎక్కడ కూడా ఫ్యాక్షన్ అనేది తగ్గుతుంది, మోర్ ప్రజలను ఇంప్రెస్ చేసి ఎట్లా రావాలనేది అన్ని చోట్ల జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు చేశారు. ఈ సెన్సిటివ్ ఏరియాకి ఎవరు వెళ్లారు? ఆయన మనుషులు వెళ్లారు. రెచ్చగొట్టింది ఎవరు? ఆయన మనుషులు. ఫస్ట్ అటాక్ ఎవరు చేశారు? ఆయన మనుషులు. మరి ఆన్సర్ ఇవ్వాల్సింది ఎవరు? ఆయన ఇవ్వాలి. ఆయన ఏ తరహా చేయాలనుకుంటున్నాడు? పరిటాల రవి లాంటి వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేయాలనుకుంటున్నాడా? ఎవరినైతే ఆ రోజు తను క్రియేట్ చేశాడు అనంతపురంలో, ఆ కల్చర్ను మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నాడా? ఇవన్నీ ఆయన చెప్పాల్సి వస్తుంది, ఆయన మీరు అడగాల మీడియా వాళ్ళు. ఆ సంఘాలు మీరు పెట్టించినవే, ఆ సంఘాలు మీరు పెట్టిస్తారు. లోన్ సోల్జర్స్ని తీసుకొచ్చేసి ఒకరికి ఒక సంఘం పెడతారు, వీళ్ళందరినీ ఒక దగ్గర చేరుస్తారు. ఈనాడు ఉంది ఎలాగో, ముందు రోజు ఒక బ్యానర్ వస్తుంది సమాయత్తం అవుతున్నారని, రెండో రోజు ఏమన్నారనేది వస్తుంది, మూడో రోజు దాని మీద అనాలిసిస్ వస్తుంది, టీడీపీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. అసలు ఎస్సీలు లేరు వైఎస్ఆర్సీపీకి అంటారు, మంచిదే కదా, మీకు మంచిదే కదా, దానివల్ల ఎందుకు ఆనందంగా సంబరం చేసుకోవచ్చు? ఎందుక ఇప్పుడైతే ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా పుట్టాలనుకుంటారా అని ఒక మాట అన్నాడంటే, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు, ఇంకా ఆయన ఆలోచన ధోరణి ఎట్లుంటుంది, ఆయన నడిపే పార్టీ ఎట్లుంటుంది, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఎట్లుంటుంది, అక్కడే తెలిసిపోతుంది కదా. దీనికి ఎందుకు మళ్ళీ లోతుకు వీలు? 100 రూపాయలు పెట్టాల్సిన చోట ఫాలో పెట్టలా? జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెట్టాల్సిన చోట 100 రూపాయలు పెడుతున్నారు. ఈరోజు ఎవరు ఏ లెక్క తీసినా అది బయటకు వస్తుంది. నువ్వు అసలు ఏ రోజు ఏది అరకొర తప్ప ఎవరికి ఏం సహాయం చేసినారు, ఎవరు ఎందుకు అనుకుంటున్నారు? దీనికి ఆన్సర్ కూడా నేను అన్న దాంట్లోనే, ఇంతకుముందు అన్న దాంట్లోనే ఉంది.
బెనిఫిషరీస్ ఎవరు? అట్టడుగున ఎవరు అట్టడుగున ఉంటే వాళ్ళందరూ వస్తారు. ఎస్సీలే బెనిఫిషరీస్ ఈరోజు స్కీములు అన్నింటిలో 31 లక్ష ఇళ్ళైన లేదా అదేది మన అమ్మఒడి అయినా లేదా మహిళలకు ఇస్తున్న ఇవైనా డ్వాక్రాకు సంబంధించి డైరెక్ట్ పేమెంట్ ఇచ్చిన నేమ్ ఎనీ బెనిఫిట్ మొత్తం ఎస్సీలకు సంబంధించిన కుటుంబాలకే మేజర్ షేర్ పోతుంది. పొలిటికల్ ఎంపవర్మెంట్ నేను ఇంతకుముందు అన్న దాని ప్రకారం నీ దీంట్లో మొత్తం క్యాబినెట్ లో లాస్ట్ వరకు ఎస్టీకి మంత్రి కూడా ఇవ్వలేదు. 4 సంవత్సరాల పైచిలుకు అనుకుంటా, 4 సంవత్సరాల పైచిలుకు అయినాక లాస్ట్ లో 4 నెలలకు 3 నెలలకు ఇచ్చినట్టుంది. ఆ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ పెట్టలేదు. అసలు ఏం ప్రయత్నం చేసావు? నీకు ప్రయత్నం ఇచ్చినావా లేదా తర్వాత సంగతి, ప్రయత్నం కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు ఆ రోజు. అలాంటి వాడు ఈరోజు వచ్చి క్వశ్చన్ చేయాలి. ఈరోజు ప్రతి దాంట్లో ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్ పెట్టారు, నేరుగా క్యాబినెట్ పర్సంటేజ్ చూస్తే తెలుస్తుంది మీకు, మిగిలిన నామినేటెడ్ పోస్టులు చూస్తే తెలుస్తాయి. కంపారిజన్ అనేది క్లియర్గా ఉంది. ఒకందుకు నేను అనుకోవడం అయితే మాకు ఉపయోగపడుతుంది. నువ్వు మొత్తం చూసినా ఏమున్నాయబ్బా 27ని, 27 ఎట్లాంటివి అంటే ఎవరన్నా మండలానికి ఇద్దరో ముగ్గురో వెహికల్స్ కొని దుర్వినియోగం చేయడానికో, లేక ఎక్కడన్నా 1 లక్ష రూపాయలు లోన్ అంటే 30-40 వేలు కమిషన్లు తీసుకొని లంచాలో 50-60 వేలు యూజ్ చేసుకునే వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే స్కీములు ఉంటే ఉండొచ్చు. లేదా ఈ లోన్లు అని చెప్పి వడపోసి కిందికి పోయేసరికి ఎస్సీలకు రియల్ ఎస్సీలకు అందకుండా మధ్యలో మింగేసే వాళ్లకు, అలాంటి వాళ్ళకు ఉపయోగపడచ్చు. ఆ ఆపర్చునిటీ మిస్ అయి ఉండొచ్చు. అంటే మండల గ్రామంలో 1000 మంది ఉంటారు, పెన్షన్లు ఆ రోజు ఎంతమంది వచ్చాయి, ఈరోజు సాచురేషన్ బేసిస్ మీద ఎంత వస్తుంది, అది మింగేసే వాళ్ళకి ఎవరికైనా ఉండొచ్చు. ఆ మింగేసే వాళ్ళు ఈరోజు వచ్చి క్వశ్చన్ చేయొచ్చు. రియల్గా ఎవరైతే చేరాలను, ఎవరికైతే అందాలను, ఎవరైతే వాళ్ళు తమ కాళ్ల మీద తాము నిలబడేటట్టు చేయాలను, వాళ్లకు ఈరోజు పోతుందో లేదో అనేది క్రైటీరియా తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ పాతాళంలో కాదు, ఇంకా దానికి ఇందుకు ఎక్కడన్నా ఉంటాడు ఆయన. వీళ్ళు ఈరోజు అడుగుతున్న వాళ్ళు కానీ లేదా అడిగిస్తున్న వాళ్ళు కానీ వీళ్ళు వీటికి ఆన్సర్లు ఇచ్చి ఆ తర్వాత దీని గురించి ప్రశ్న చేయాలి. ఈ బాపట్ల జిల్లాలో ఆర్టీసీ డిపో పక్కన ఎకరం 40 సెంట్లలో వైసీపీ ఆఫీస్ కడుతున్నారు సార్. అది యాక్చువల్ గా ఆర్టీసీకి చెందిందని డిఎంఏ చెప్పారు. ఎలా కడతారని కూడా ఆయన తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. అంటే ఆర్టీసీ ఆస్తుల్లో వైసీపీ ఆఫీస్ ఎలా కడతారు? అదే ప్రశ్న అనేది దానికి సమాధానం వల్ల ఆర్టీసీ అయితే డిపార్ట్మెంట్ చూస్తుంది, ఒకవేళ దానికి వేరే ఆల్టర్నేటివ్ ఉంటుందేమో చూస్తారు, నాకు తెలియదు దాని గురించి. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టేప్పుడు అన్ని ఎట్లా తీసుకున్నారు? ఒకటి సెంటర్లలో ఇక్కడ ఎట్లా ఇచ్చినారు? దాని మీద కేసు ఉంది, దాని మీద కేసు ఉంది. ఆ రోజు అడిగిండొచ్చుగా, కాదు ఆ రోజు అడగలేదు అంటున్నా. నేను అనేది గవర్నమెంట్ లో ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఉంటే ఇంకో దానికి పోతారు. ఏముంది అక్కడ? ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, ఇది కాదు సార్ ఇది మాది అన్నారు. ఒక ఇదిలో అయితే ఇంకో దగ్గర తీసుకుంటారు, లేదా కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఓ చోట ఇస్తారు. గవర్నమెంట్ లో ప్రొవిజన్ ఉన్నాక, మేము పెట్టింది కాదు, మీ నాయకుడే చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే ఓ ప్రొసీజర్ పెట్టాడు పొలిటికల్ పార్టీస్కి ఎట్లా ఇవ్వాలా రాజకీయ పార్టీలకని. ఆయన 5 ఎకరాలు సుమారు లైన్ అంటున్నాడు ఎక్కడెక్కడ, ఎక్కడ హైదరాబాద్లోనే లైన్ అంటే ట్రస్ట్ పేరు మీద ఇక్కడ వదిలేసి. ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుంది? 1000 కోట్లు ఉంటుందేమో తెలియదు. 4 ఎకరాలు 5 ఎకరాలు ఆయన ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని, కాదు నేను అదే అంటున్నా, దాన్ని తీసుకుని వచ్చిన దాన్ని బట్టి మా ప్రభుత్వం వచ్చాక పార్టీ కోసమని పెట్టాం. ఇప్పుడు ఇందులో ప్రైవేటు కూడా కావచ్చు సార్, ఇది ప్రైవేట్ తిన్నారనుకో పక్కన జరుగుతారు, ఏమి దగ్గర. అలాగే ఆర్టీసీది అనుకో, ఒక ఆర్టీసీకి ఏమైనా కాంపెన్సేట్ చేయొచ్చా? అది కూడా గవర్నమెంట్ లెక్క వచ్చింది కాబట్టి, లేదా అది కాకపోతే ఇంకోతే చూస్తారు. ఎవరికి ఇబ్బంది కలగనివ్వం, ఎక్కడ అడ్డంగా దొరుకుతుంది అనే దానికైతే మేము అటైతే 3.5 ఏళ్ళు అయింది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు మాదిరి అయితే ఆయన చేసింది అక్కడ హైదరాబాద్ ఏం తెలుసా, తను రాగానే ఫస్ట్ తన భార్యను అందరిని పెట్టి ఆ ట్రస్ట్లో అది మొత్తం తన వాళ్ళ పేరు మీద పెట్టుకున్నాడు. ఫస్ట్ చేసిన పని అది. రెండోది ఏం చేసినాడు, సెప్టెంబర్లోనో ఆగస్టులోనో వస్తే డిసెంబర్లో హెరిటేజ్, ఇంకా దానికి డబ్బులు లేవు అప్పుడు, డిఫర్మెంట్ ట్యాక్స్ అని పెట్టి దానికి అదే పనిగా ప్రొవిజన్ పెట్టి జనం దగ్గర ట్యాక్స్ వసూలు చేసిన గవర్నమెంట్ కట్టాల్సింది, డైరీ నిలబెట్టాలనే దాంతో 5 కోట్లు 6 కోట్లు అప్పట్లో, దాని వాల్యూ ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు అవుతుంది. అది ఇప్పుడు రీపేమెంట్ చేస్తున్నాడు. తనకేం కావాలో ఆయన చూసుకునేవాడు, దాన్ని ఎట్లా చేయాలనేది ముఖ్యమంత్రి కాగానే ఆయన మొదలు పెట్టాడు. మేము ప్రభుత్వంలోకి వచ్చి 3.5 ఏళ్ళు అయ్యాక ఇప్పుడు పార్టీ ఆఫీసులకు సంబంధించి ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం, ఇప్పుడు చూస్తున్నాం. దాంట్లో ఎక్కడన్నా ఇబ్బంది అయితే ఇంకో దగ్గరికి మూవ్ అవుతాం. ఏముంది అక్కడ?
ఉద్యోగులతో ఫ్రీక్వెంట్ గా మీటింగ్స్ పెట్టుకున్నారు. వాళ్ళేమో నిన్న మొన్న కొన్ని అస్కామెంట్స్ అంటే జనవరి లోపు మా సమస్య పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తాం అని చెప్పి ఏపీ ఎన్జీఓలు కానీ బొప్పరాజు అని చెప్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఎప్పుడు ఓపెన్, ఆ రోజు మాట్లాడే మొన్న కూర్చుని మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది, మీటింగ్లు జరుగుతుంటాయి. వాళ్ళకి సంబంధించినంత వరకు ఏదైనా డిమాండ్ ఉంటే ఎక్కడెక్కడ సాల్వ్ చేయాలని చేస్తూనే ఉన్నాం. కొన్ని ఏదైతే డిలే అవుతున్నాయి అనుకున్నా కూడా ఈ నెక్స్ట్ మంత్ అట్లా రిజాల్వ్ చేస్తూ ఉంటున్నాం. సిపిఎస్తో సహా దాని మీద మళ్ళీ కూర్చోబోతున్నాం. ఈలోగా జరిగే దాంట్లో ఎవరి భాష వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళు మాట్లాడుతుంటారు. ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ దీనికి సంబంధించి సమస్యలు ఉన్నప్పుడు సమస్యలను రిప్రజెంట్ చేయడానికే వాళ్ళు ఉన్నారు. అవి ఎట్లా తీర్చాలని ఆలోచించడానికే ప్రభుత్వం ఉంది. మా విధానం ఒక్కటే, ఇది ఏదో ట్రేడింగ్ యూనియన్ లాంటిది కాదు, ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్లో పార్ట్, గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్కి ఎక్స్టెన్షన్. కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు. వాళ్ళు సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు వస్తుంటారు, చర్చలు జరుగుతూనే ఉంటాయి. అండ్ దిగేంతవరకు లాగే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. కొత్త ఉద్యోగాల కల్పనే కాదు, ప్రమోషన్లు కానీ సర్వీస్ మ్యాటర్స్ కానీ ఇంత ఫాస్ట్గా గతంలో ఎప్పుడు కూడా రిజాల్వ్ కాలేదు. సో ఈ అప్రోచ్ ఉన్న గవర్నమెంట్ కాబట్టి మిగిలిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఎలాగో రిజాల్వ్ అవుతాయని నమ్మకం ఎంప్లాయీస్ ఉంది. కాబట్టి చర్చలు వీటిలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఎక్స్ట్రీమ్ దీనికి ఎవరు పోవటం, వాళ్ళు పోవట్లేదు, ఆ సిచ్యువేషన్ మేము రానివ్వట్లేదు. కాబట్టి ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు. మీ మీడియాలో స్పేస్ కూడా అంత వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లా వాళ్ళు వాళ్ళ పాపం అందరూ అర్థం చేసుకుంటున్నారు ఉన్న సిచ్యువేషన్. ఆ చిన్న చిన్న ఏమైనా మిగిలిన సమస్యలు ఏంటంటే రిజాల్వ్ అయిపోతాయి. మాటలు చెప్తున్నా కదా, మాటలు దానికి సంబంధించి తీసుకుంటే చాలా వస్తుంటాయి. అంటే కానీ సిచ్యువేషన్ గురించి నేను చెప్తున్నా, ఓవరాల్ సిచ్యువేషన్ దీంట్లో అయితే దే అండర్స్టూడ్ వెల్, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఏదో చంద్రబాబు నాయుడు గారిలాగా సైఫన్ ఒకటి చేయట్లే, ఇంకోటి చేయట్లా, జయం జయం చంద్రన్న అని 100 కోట్లు 200 కోట్లు పోలవరం దగ్గర బస్సులు వేసి తీసుకుపోయి పాటలు పాడించట్లా, లేదా 100 కోట్లు ఖర్చు పెట్టి ఏదో ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి బెంజ్ సర్కిల్ అట్లా పెట్టి చేయట్లా, ఢిల్లీలకు ఫ్లైట్లలో తీసుకెళ్ళి ఇచ్చేయట్లా, ఏ చేసినా పేదల కోసం ప్రజల కోసం చేస్తుంది అనేది ఎంప్లాయీస్లో గుర్తించారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ యజ్ఞంలో పార్ట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ సమస్యలు ఉన్నవి, అట్ ది సేమ్ టైం దుర్వినియోగం కూడా ఎక్కడా జరగట్లేదు అని నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు పేషెంట్గా ఉంటున్నారు, సమస్యలు చెప్తున్నారు, రిజాల్వ్ అవుతాయి. వైసీపీ నుంచి జనసేనలో నిన్న ఒక ఆయన చేరారు సార్, రాజోల నియోజకవర్గం రాజేశ్వరరావు గారు. ఆయన వైసీపీ ఆరోపణలు చేశారు, దళితులకు అన్యాయం చేస్తున్న వైసీపీ, కోడిక టికెట్ లో ఉన్న విషయంలో ఇప్పటి వరకు పేరు రాలేదు కానీ మర్డర్ లో పాల్గొన్న ఎమ్మెల్సీకి అప్పుడే పేరు వచ్చింది. ముందు రోజు ఎందుకనలా, నిన్ననే ఎందుకన్నాడు ఆయన, మొన్న ఎందుకనలా, అంతకుముందు రోజు ఎందుకనలా, ఇంకక్కడి నుంచి పోయినాక ఇంకా అట్లాగా ఎట్లా మాట్లాడతారు ఎవరైనా సార్, దాని గురించి ఏం మాట్లాడతారు.